జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందములు సమర్పించుకునొచ్చు శ్రీమద్ అచల సిద్ధాంత శ్రీ శివరామ దీక్షిత్యం నుండి మనం స్వప్న దృష్టాంతములయందు మూడు అధ ఉపదేశ ప్రకరణం స్వప్నమును గూర్చి ముచ్చటించుకుంటూ ఉండాలి ఈ దృష్టాంతములన్నీ కూడా మనం చాలా జాగరూకతతో గురుదేవుని వాక్యముతో పాటు ప్రయాణించినట్లయితేనే మనం అందుకోగలం ఎందుకనగా ఇవి మూలము లేని గుర్తిరిగే శరీరము ఎలా లేదు అనబడేటువంటి విషయము సిద్ధాంతకర్త అయినటువంటి శివరామ దీక్షితులు దృష్టాంత రూపముగా మనకు తెలియజేస్తూ ఉన్నారు మళ్ళా కళలో ఒక స్త్రీ వచ్చే పోయినా తృతీయ స్వప్నంలో ఎలా కళలో ఆడది వచ్చినదో కళలో స్త్రీ వచ్చినది వచ్చి మీరు ఎవ్వరు అని అడిగే వచ్చి ఏమన్నది ఎవరిని అడిగింది గురుదేవుని అడిగినది ఏమని మీరెవరు అని ఎవరైతేనేమి అనే నేనెవరైతే ఏమి అని అన్నారు ఎవరు గురుదేవులు ఏమి లేదు కానీ అయ్యా మీరు ఒక్కరే ఉన్నారు ఏమి అని నాకు సంశయము అని ఏం లేదు గురుదేవా మీరు ఒక్కరే ఉన్నారే మీకు ఏమీ లేదే అనేటువంటి శంక ఉన్నదయ్యా నాకు అన్నది కలలో వచ్చిన స్త్రీ అప్పుడు గురుదేవులు నీకు ఏమీ శంక నీవు ఉన్నావు కదా అని అప్పుడు గురువేమున్నారు ఆ స్త్రీతో నీకెందుకు శంక నీవు ఉన్నావు కదా స్త్రీ అనబడేటువంటి సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి గుణత్రయ రూపమైనటువంటి ప్రకృతి నీవు ఉన్నావు కదా అన్నాడు గురువుగారు అన్న వెంటనే ఆ స్త్రీ నేను ఇప్పుడు వస్తే నేను రాకమునుపు ఒక్కరు ఎలాగూ ఉన్నారని నాకు సంశయమనే అయ్యా నేను ఇప్పుడే వచ్చాను నేను నాకై వచ్చానయ్యా నేను రాకమునుపు ఒక్కరు ఎలాగూ ఉన్నారని నాకు సంశయం నేను రాకమునుపు ఉన్నది ఎవరు పరిపూర్ణము పరిపూర్ణమే ఇక్కడ గురువు ఆ సంశయము అని అన్నది ఆ స్త్రీ పుట్టినదానికల్లా భయం కద్దు అనే అప్పుడు గురువుగారు ఏమన్నారంటే నీ వచ్చావు కదా ఇప్పుడు నీరాకడే పుట్టుక పుట్టేదానికి ప్రతిదానికి కూడా భయము ఉన్నది పుట్టుకే భయము అసైతే పుట్టని చావనిది ఉన్నాదా అని ఆశ్రీయములది వెంటనే గురుదేవా అట్టయితే పుట్టని చావనిది ఉన్నాదా అనే అది ఉండంగానే భయం లేక ఉన్నా అప్పుడు గురువు అన్నారు అది ఉండంగానే భయము లేక ఉన్నాను ఇది గురుని యొక్క స్థితి నేను సకల దేశాల ఎందు సర్వకాలాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చెలింతక సర్వకాలం ఒక్క తీరుగా ఆ మాట అన్నారు గురుదేవులు నేను ఎలా ఉన్నాను ఎప్పుడు ఉన్నాను సకల దేశాల ఎందు ఉన్నాను సమస్తమైన వస్తువుల ఎందు ఉన్నాను కాలముతో సంబంధము లేకుండా ఉన్నాను అప్పుడు ఆశ్రీయం అన్నది అట్లయితే అది నాకు సూచన చెయ్యండి అని గురుదేవా అలా అయితే అలాంటిది నాకు సూచన చెయ్యండి అన్నది అది నమ్మేవారు దుర్లభం అది నమ్మేవారు దుర్లభం అన్నారు ఎవరు గురుదేవులు ఎవ్వరు పుట్టని చావనది ఉన్నది అంటే నమ్మరు ఎవ్వరు కూడా పుట్టని చావనది ఉన్నది అంటే అది గురువే అంటే అది పరిపూర్ణమే అంటే అది ఎవ్వరూ నమ్మరు ఇటువంటి మూలం లేని శరీరం నమ్మకుంటే లేకపోదు కదా ఇసు వంటి మూలం లేని శరీరం ఏదైతే ఉన్నదో అది నమ్మనంత మాత్రమున ఉన్నది ఉన్నట్లుగా ఉండక లేకపోదు కదా ఉండంగానే ఏమి మీ వంటి వారికి సూచన చెయ్యంగానే నమ్మికకద్దు అంటే అది అలా ఉండంగానే ఎలాంటి వారైతే సూచన చేయకు చేయంగానే కనుక్కుంటారు గురుసేవ చేసినటువంటి వారు మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని దృఢపడినటువంటి వారు ఈ పుట్టని చావని అచలం ఎవరికి కావాలి శీఘ్రంగా సూచన చేయండి ఈ పుట్టని చావని అచలం ఎవరికి కావాలి ఇది నిజ గురు దరి చేరణ శిష్యులకు కావాలి అషైతే విను అని అయితే విను అన్నాడు గురుదేవుడు నీవు ఏమి అనే నీవు ఏమి అన్నారు నేను మూలం లేని ఈ గుర్తిరిగే శరీరాన్ని ఆ నిర్ణయం మొదలు చెప్పనా అనే మొదలు చెప్పాను కదా మూలం లేని గుర్తిరిగే శరీరాన్ని నేనని అన్నది అప్పుడు నా నిర్ణయం నేను ఎరుగుదు నేను అనేక నిర్ణయాలు చేసిన మీరు కావలిస్తే చూడండి అని వెంటనే ఏమన్నది స్త్రీ నేను అనేక నిర్ణయాలను ఎరుగుదును నేను అనేక నిర్ణయాలు చేశాను మీరు కావలిస్తే చూడండి అన్నది గురుదేవునితో కృష్ణవద్ది నుంచి గోదావరి దాకా ఎంత వెడల్పు అంత వెడల్పుది తాక్షాకమ్మల పుస్తకము తెచ్చి ముందరబెట్టి విడిచి చూస్తే అప్పుడు ఏమన్నది నేను ఎన్నో నిర్ణయాలు చేశాను కావలిస్తే మీరు కూడా చూడండి గురుదేవా అన్నది మురము లేని గుర్తిరిగే శరీరమైనటువంటి ఆ స్త్రీ కృష్ణవద్ది నుంచి గోదావరి దాకా ఎంత వెడల్పు కృష్ణా గోదావరి మధ్య ఉండబడేటువంటి వెడల్పు ఎంతో అంత వెడల్పు అయినటువంటి ఒక తాళపత్ర గ్రంథాన్ని తెచ్చి ముందర పెట్టింది విడిచి చూస్తే అంటే దాన్ని తెరచి చూస్తే ముత్యాల వంటి అక్షరాలు నూరేసి పంతులు ఒక్కటైనా అబద్ధం లేదు ఆ తాళపత్ర గ్రంథాన్ని తెరచి చూస్తే అక్షరాలు ముత్యాల్లాగా ఉన్నాయి వాటిలో ఒక్కటి కూడా అబద్ధం లేదు స్త్రీలింగాలు పుంలింగాలు నపుంసకలింగాలు తప్పకుండా ఎక్కడ కూడా స్త్రీలింగం ఉన్న ఉండవలసిన చోట స్త్రీలింగమే పుంలింగము ఉండవలసిన చోట పుంలింగమే అదే విధముగా నపుంసక లింగం కూడా ఎక్కడా విశేషం తప్పట్లేదు ఎలాగో అలాగే విశేషణాలు తప్పకుండా ఉన్నవి ఎక్కడ కూడా విశేషములు కానీ విశేష విశేషణాలు కానీ ఏవి తప్పలేదు ఇది అబద్ధం లేని ప్రతి ఇది ఎక్కడా కూడా అబద్ధం లేనటువంటి ప్రతి ఆ ప్రతిని ముందు పెట్టింది అంతది శ్రీతాళ ఆకులది రెండో పుస్తకం తెచ్చి ఇంకొక పుస్తకం ఎలాంటిది ఇందాక తెచ్చినటువంటిది తాచ కమ్మల పుస్తకం కమ్మ అనగా ఉత్తరం జాబు ఇక్కడ తీసుకొచ్చినటువంటి పుస్తకం పుస్తకమేది శ్రీతాళ ఆకులది శ్రీకారముతో మొదలైనటువంటిది ఏదైతే ఉన్నదో దానితో మొదలైనది తెచ్చిపెట్టింది ఇంకొక పుస్తకం అయితే రెండో పుస్తకం తెచ్చి ముందర విడిచి చూస్తే అక్షరాలు లెస్స లేవు అక్షరాలు దృఢంగా లేవు అవి ఇంతకు ముఖ్య పుస్తకంలో ముత్యాలు లాంటి అక్షరాలు బాగా ఉన్నాయి నూరేసి పంక్తులుగా ఉన్నాయి ఉత్త అబద్ధాల తడికే సక్రమంగా లేదు పుస్తకం స్త్రీలింగం దగ్గర పుల్లింగం పుమ్లింగం దగ్గర నపుంసకలింగం ఏమీ లెస్సలేవు ఏది కూడా దృఢంగా లేవు ఒకదా ఒకటి ఉండవలసిన చోట్లలో ఇంకొకటి ఉన్నది బూతుల తడిక అది ఎలా ఉన్నది అది చదివేందుకే అసహ్యముగా ఉన్నది సరే చూస్తే చూశాను ఆ పుస్తకము చూశాను ఈ పుస్తకము చూశాడు గురుదేవులు ఒక పుస్తకంలో నిబంధులు రెండో పుస్తకంలో అన్ని అబద్ధాలు ఒక పుస్తకంలో అన్ని సత్యాలు ఇంకొక పుస్తకంలో అన్ని అసత్యాలు ఒక పుస్తకంలో నిబంధులు రెండో పుస్తకంలో అన్ని అబద్ధాలు లెస్స దృఢం అదే రెండు నీవే చేసినావు రెండు ఎవరు స్త్రీతో అంటున్నాడు నీవే కదా చేసావు మరోలేని గుర్తురిగే స్త్రీ శరీరం చేసినటువంటి రెండు పుస్తకములు కూడా సత్యమైనది చేసినది అది అసత్యమైనది చేసినది అది ఒక పుస్తకంలో అబద్ధాలు ఏమి ఒక పుస్తకంలో అబద్ధాలు ఎందుకు చేశావు నాకే మూలం లేదు వాటికేమి మూలం అనే నాకే మూలం లేనప్పుడు నేను చేసినటువంటి పుస్తకములకు మూలం ఎలా ఉంటుంది అవి సత్యము ఎలా అవుతాయి సరే ఆ ప్రమాణీకురాలవే అంటే నీవు ప్రామాణిక గ్రంథములతో నిన్ను నీవు నిలబెట్టుకుంటుండబడేటువంటి దానివి సత్యాసత్యములుగా నేను ఉన్నంతసేపు ప్రమాణం అప్రమాణం రెండూ కద్దు అప్పుడు ఆ స్త్రీ అన్నది నేను ఉన్నంతసేపు ప్రమాణం ఉన్నది అప్రమాణము ఉన్నది మీ వలె పుట్టని చావని దార తెలిస్తే రెండూ ఏమీ లేదు గురుదేవా మీలాగా పుట్టని చావనటువంటి వారు మీరు నిజ గురు దేవులు మీరు దాని దాన తెలిస్తే రెండూ ఏమీ లేదు ఏ రెండు ఏమీ లేదు నిబద్ధి అయినటువంటి పుస్తకము ఏమీ లేదు అబద్ధమైనటువంటి పుస్తకము ఏమీ లేదు సత్యము లేదు అసత్యము లేదు అనుకుందు అలా అనుకుంటాను నేను మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం ఉన్నా మీరు శరీరం లేని వారు నేనెవరిని మూలవలేని గుర్తిరిగే శరీరాన్ని నేను మీరెవరు శరీరం లేనివారు ఆ శరీరాలు మీరు పుట్టని చావని వారు కనుక మీరు పుట్టని చావనివారు నాకు మూడు తిప్పలు కొందరు నా వంటి మూలవలేని ఈ గుర్తిరిగే శరీరమై ఉన్నారు నాకు రెండు తిప్పలు అంటే ఎలా అంటే ఇది నాకు మూడు తిప్పలు ఎందుకని మూడు తిప్పలు పుట్టటం పెరగటం నశించటం ఈ మూడు తిప్పలు పడుతున్నాను నేను కొందరు నా వంటి మూలం లేని ఈ గుర్తురిగే శరీరమై ఉన్నారు నాకు రెండు తిప్పలు ఏంటి నాకు రెండు తిప్పలు ఉంటే ఉండేది లేకుంటే లేకపోయేది రెండే తిప్పలు మధ్యలో ఇంకేమీ లేదు గురు చూచిన అయిన వెంటనే లేకపోవటం లేక స్థిరం చేసుకుంటే ఉంటే ఉండటం అది అలాగూ వచ్చినా ఉన్నా కొనకు ఏమీ లేదు గురువుగారు అన్నమాటది అది అలాగ వచ్చినా ఉన్నా కొనకు ఏమీ లేదు అందుకే రాకడ ఎక్కడ నుంచియో అది ఎవ్వరికీ తెలియదు రాకడ ఎక్కడ నుంచియో అది ఎవరికూ తెలియదు ఎందుకని రాకడకు కారణమైనటువంటి వస్తువే లేదు దానికి మూలమూ లేదు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరం కొన్నాళ్ళు ఉండి కొనకు చూడంగానే ఏమీ లేదు ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం లేకనే వచ్చి కొన్నాళ్ళు ఉండి కొనకు చూస్తే ఏమీ లేదు అన్నారు స్వప్నంలో శరీరం మేలుకుంటే ఎలాగో అలాగే మూలం లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదు స్వప్నావస్థ నుండి మేలుకున్నటువంటి శరీరం మేలుకుంటే స్వప్నం ఎలా లేదో తద్విధానంగానే మూలము లేని ఈ గుర్తురిగే శరీరం ఏ కాలమందున లేదు పుట్టనీ చావనిది మొదలు కొనాలేనిది సకల దేశాల ఎందు సార్వకాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు సర్వకాలం చెల్లించక ఒక్క తీరుగానే ఉన్నది నాకు సూచన చెయ్యవయ్యా మీరు అన్నారు కదా గురుదేవా ఇప్పటి వరకు అలాంటి ఘనమైనటువంటి దానిని నాకు సూచన చేయండి మహాప్రభు అన్నది ఆ స్త్రీ నీవు అందులోనే ఉన్నావు అప్పుడు గురువుగారు ఒకే మాట అన్నారు నీవు ఉన్నది ఎందులో దానిలోనే ఉన్నావు ఏమీ నేను అందులోనే ఉన్నా గురుదేవా నేను అందులోనే ఉన్నానా సూచన అయినది స్త్రీకి ఇది ఏమయ్యా ఆశ్చర్యం ఇదేంది గురుదేవ ఇంత ఆశ్చర్యముగా ఉన్నది ఇప్పటి వరకు నేను దేనిలో ఉన్నానో నాకు నేననే ఈ మూలము నేను గుర్తిరిగే శరీరం అనేది తెర వల్ల నేను ఉన్నదాని ఉన్నట్లుగా చూడలేకపోయానయ్యా అసైతే మళ్ళా చెప్పండి గురుదేవ మరలా ఇంకొక పర్యాయం చెప్పండి పుట్టని చావనిది మొదలు కొనాలేనిది సకల దేశాల ఎందు సర్వకాల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు చెలింతక సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది అని మరలా చెప్పాడు గురువుగారు ఇంతేకాదు ఇంతే కదా ఇది ఎవరో కాదు అని గాడిద వంటి అయినా సంశయం ఉండదు ఇంతే కదా ఇంతేకాదు ఇలానే కాదు ఇది అవునో కాదో అని నిరంతరం బండెడు గ్రంథాలు మోసుకునే గ్రంథములలో ఉంటుంది అనేటువంటి వెతుకుతూ వెతుకులాడేటువంటి గాలిదైనటువంటి మనిషికి కూడా సంశయం ఉండదు ఇది ఉన్న చూసినప్పుడు అది లేదు లేదు అని కోటి మాటలు అన్నా లేకపోదు ఏది ఉన్న పరిపూర్ణం మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఉన్నది ఉన్నది అన్నా ఏమీ లేదు ఈ మూలము లేని గుర్తిరిగే శరీరం కోటి మాటలకు ఉన్నదన్నా ఏమీ లేదు అది లేదన్నా లేకపోదు కలలో ఏనుక మేలుకుంటే ఏమీ లేదని తనకు తాను ఏలాగు నిశ్చయమో అలాగే పుట్టని తావని అచలాన్ని సూచన చేసి మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు అని దృఢం ఉండుటయే విచారమునకు ఫలం విచారణకు ఫలం అది అలా సూచన చేయాలి అలా సూచన చేసినటువంటి వారు గురువులు వారు శివరామ దీక్షిత సాంప్రదాయకులు ఆ పడేటట్లుగా శిష్యునికి సూచన చెయ్యాలి అది విచారణకు ఫలం మూలం లేని ఈ గుర్తిరిగే శరీరంతో ఐతిని అన్నా ఏమీ లేదు మూలం లేని ఈ గుర్తిరిగే శరీరంతో అయ్యాను అన్నా ఏమీ లేదు లేకపోవటమే విచారణకు ఫలం శరీరం ఏమీ లేకపోవటమే మూలము లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేకపోవటమే విచారణకు ఫలం అంటున్నారు శివరామ దీక్షితులు తరువాయి భాగాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురు